వ్యవసాయ రంగ ప్రాధాన్యత గురించి మనం మాట్లాడితే ఈ వ్యవసాయ రంగం అనేది ప్రాధాన్యత అనేది ఏ విధంగా ఉంది దాని గురించి మనం మాట్లాడితే వ్యవసాయ రంగ ప్రాధాన్యత మనకు యాక్చువల్గా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం గొప్పతనం వ్యవసాయానికి మరియు ఆహారకు మెయిన్ అంటే ఆహారం కావాలంటే భద్రతకు మెయిన్ కీలకమైంది వ్యవసాయం కదా ఓకే అయితే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగ వాట ఎంత అంటే పదహైదు శాతం జాతీయ ఆదాయం అంటే ఆదాయంలో ఈ జాతీయ ఆదాయంలో వాటా అంటే పదహైదు శాతం అయితే దేశ ఎగుమతుల్లో గల వాటా ఎంత అంటే పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ దేశ ఎగుమతుల్లో ఈ వాటా ఎంత అంటే పన్నెండు నుంచి పద్నాలుగు శాతం అనేది దేశ ఎగుమతుల్లో వాట ఏ వాట ఈ వ్యవసాయ రంగ ప్రాధాన్యత సంబంధించిన మాట అయితే మనకు తర్వాత మనకేంటంటే ఎంఎస్ స్వామినాథన్ ఏం చెప్పాడంటే వ్యవసాయ రంగంలో వన్ పర్సెంట్ వృద్ధి పరిశ్రమలో జీరో పాయింట్ సెంట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి అనేది పెంచుతున్నాడు అంటే వ్యవసాయ రంగంలో ఒక పర్సెంట్ వృద్ధి పెరిగింది అనుకోండి పరిశ్రమలో ఆటోమేటిక్గా జీరో పాయింట్ సెవెన్ వృద్ధి రేటు పెరుగుతుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు రైస్ మిల్ ఇవన్నీ ఆడించాము ఆడించినప్పుడు మన పరిశ్రమలు అనేది ఉపయోగపడతాయి ఉపయోగపడవా ఉపయోగపడతాయి అంటే వన్ పర్సెంట్ వృద్ధి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జీరో పాయింట్ సెవెంట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి రేటు పెంచుతుంది అని మనం మాట్లాడుకోవాలి అయితే ప్ర మనకేందన్న తర్వాత ప్రముఖ పరిశోధన కేంద్రాలు అంటే వ్యవసాయ రంగంలో సంబంధించిన అంటే ప్రముఖ పరిశోధన కేంద్రాలు ఎక్కడెక్కడ ఏమున్నాయని మనం మాట్లాడితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడుంది చూడండి ఇండియన్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ఎక్కువ మంది నూడిల్లీ ప్రాంతంలో ఏంటంటే మనకు ఎక్కువ రీసెర్చ్ అంటారు అగ్రికల్చర్ మీద అంటే ఎక్కడ నూడిల్లీ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడంటే ఢిల్లీ నెక్స్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకరు ఏంటంటే హర్యానా అనేవాళ్ళు డైలీగా కష్టపడతా ఉంటారు జీవితం అంతా అంటే డైరీగా అంటే బాగా డైరీ అనేది బాగా రాస్తూ ఉంటారు డైరీ డైరీ బాగా ఫాలో అవుతా ఉంటారు డైలీ డైరీ డైలీ డైరీ అనేది ఫాలో అవుతూ ఉంటారు ఎవరు హర్యానా వారు అంటే మనకు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది హర్యానా లో కలదు హర్యానాలో కలదు ఈ హర్యానాలో ప్రాంతం కర్నాల్ కర్నాల్ అనే ప్రాంతంలో కలదు ఓకే నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ బఫ్లాస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆఫ్ బఫ్లాస్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆఫ్ బఫ్లాస్ బఫ్లాస్ అనేది ఇస్సార్ ఇస్సార్ అనే ప్రాంతంలో కలదు హిస్సార్ హిస్సార్ అనే ఈ ప్రాంతంలో కలదు ఏంటంటే ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ బఫ్లాస్ ఓకే మనకు ఇది ఎక్కడ ఉందంటే ఈ హిస్సార్ అనే ప్రాంతం హర్యానాలో కలదు హర్యానాలో కలదు తర్వాత మన నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ అనేది మనకు ఎక్కడ కలదంటే మహారాష్ట్ర ఈ మహారాష్ట్రలో కలదు ఏంటంటే ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ అనేది మనకు మహారాష్ట్ర అంటే నాగపూర్లోని మనకు మహారాష్ట్రలోని నాగపూర్లో కలదు ఓకే ఏది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నెక్స్ట్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూడండి సెంట్రల్ మనకు ఇంతకుముందు ప్రియర్స్ గుర్తుపెట్టుకోండి కాటన్ బాగా ఎక్కువ పండిస్తారు అంటే మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూడండి మెరైన్ అంటే మామూలుగా ఇప్పుడు చేపల సంబంధించి మెరైన్ 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 కంపెనీ కూడా ఉందండి మెరైన్ ఫయాట్ అనే కంపెనీ కూడా ఉంది యాక్చువల్గా ఆ కంపెనీ అనేది ఎక్కడ ఉందంటే కొచ్చిన్ ఉంది అంటే కొచ్చిన్లో ఉంది అంటే మన కేరళ కొచ్చిన్లో ఉంది ఏది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తర్వాత సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఎక్కడుందంటే సిమ్లాలో కలదు పొటాటో అంటే పొటాటో బాగా పండిస్తారు అనుకోండి ఇక్కడ సిమ్లాలో నెక్స్ట్ సెంట్రల్ డ్రై ల్యాండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూడండి మనకు హైదరాబాద్లో ఎక్కువ పొల్యూషన్ కావడం వల్ల ఆటోమేటిక్ పొల్యూషన్ అయితే ఏమవుతుంది అది మనకు వేడి కూడా ఎక్కువ అవుతుంది అంటే ఏంది డ్రై డ్రై ప్రాంతం డ్రై ప్రాంతం ఎక్కువ అవుతుంది అంటే సెంట్రల్ డ్రై ల్యాండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడంటే హైదరాబాదు తర్వాత నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే చూడండి ఒకరికి కడుపు నిండాలంటే కంపల్సరీ రైస్ ఉండాలి ఆ కడుపు నిండేది ఎవరంటే మన కడుపు నింపే అమ్మ ఆ మమతా బెనర్జీ అమ్మే మమతా బెనర్జీ ఏంటంటే కోల్కత్తా అంటే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కోల్కత్తా నెక్స్ట్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో కలదు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది రాజమండ్రిలో మనకు కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అనేది బెంగళూరులో కలదు ఎక్కడ కలదంటే బెంగళూరులో కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెసెస్ అండ్ పల్సెసెస్ రీసెర్చ్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెసెస్ పల్సెసెస్ రీసెర్చ్ అనేది కాన్పూర్లో కలదు ఎక్కడంటే కాన్పూర్లో కలదు ఈ కాన్పూర్ ఎక్కడ ఉంది మనకు ఉత్తరప్రదేశ్లో కలదు ఉత్తరప్రదేశ్లో కలదు తర్వాత మనకు మనకేందంటే ఇండియన్ మనకు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ షుగర్ కేన్ చూడండి ఇప్పుడు లక్షలాది మందిలో అంటే లక్షల మందికి ఏంటంటే షుగర్ వ్యాధి ఎక్కువ వస్తుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ అనేది ఎక్కడ కలదంటే లక్నోలో కలదు ఎక్కడ కలదంటే లక్నోలో కలదు నెక్స్ట్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ షుగర్ కేన్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఈ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడికి వెళ్ళదంటే కోయం కలదు ఎక్కడ వెళ్ళదంటే కోయం కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లేస్ రీసెర్చ్ అనేది హైదరాబాదు మన హైదరాబాద్లో కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అనేది హైదరాబాద్లోనే కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేది మనకు హైదరాబాద్లోనే కలవడం జరుగుతుంది హైదరాబాద్లో కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ ఆయిల్ ప్యామ్ అండ్ ఆయిల్ ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ప్యామ్ రీసెర్చ్ ఎక్కడంటే పెదవేగని ప్రాంతం పశ్చిమ గోదావరి కలదు పశ్చిమ గోదావరి జిల్లా కలదు నెక్స్ట్ నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇది ఎక్కడ కలదంటే సిక్కిం ఎక్కడ కలదంటే సిక్కిం అనే రాష్ట్రం కలదు నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఈ డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ అనేది ఎక్కడ కలదంటే మనకు జునా జునాగర్ జునాగర్ ఎలాంటి జునాగఢ్ అనేది గుజరాత్లో కలదు గుజరాత్లో కలదు నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఈ పౌల్ట్రీ పరిశ్రమ ఉంది కదండి ఈ పౌల్ట్రీ పరిశ్రమ అనేది మనకు రీసెర్చ్ ఎక్కడ కలదంటే హైదరాబాద్లో కలదు ఎక్కడ కలదు హైదరాబాద్లో కలదు పౌల్ట్రీ రీసెర్చ్ అనేది నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ మాంసం మాంసం కూడా బాగా హైదరాబాద్లో బాగా తింటారు అది మానకు హైదరాబాదే అంటే నేచురల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ అనేది హైదరాబాద్లో కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అనేది మనకు ఎక్కడ కలదంటే కర్నాల్లో కలదు ఎక్కడ కలదంటే కర్నాల్ ఈ కర్నాల్ ఉంది హర్యానాలో కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్స్ వెజిటబుల్స్ రీసెర్చ్ చూడండి ఎక్కువగా వెజిటబుల్స్ తినేవాళ్ళు ఏంటంటే హిందువులు అంటే మనకి ఏంటంటే వారణాసిలో ఎక్కువ మంది వెజిటేబుల్స్ తింటారు అది గుర్తుపెట్టుకోండి వారణాసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ వారణాసి నెక్స్ట్ సెంట్రల్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ సెంట్రల్ సెంట్రల్లో మన కేంద్రం సంబంధించిన ఫిషరీస్ అనేది ఎక్కడుందండి మనకు ఇది బార్కాపూర్ అనేది వెస్ట్ బెంగాల్ కలదు వెస్ట్ బెంగాల్ కలదు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాప్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాప్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఎక్కడ కల కలదంటే తమిళనాడులో కలదు నెక్స్ట్ నేషనల్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ బోర్డు అనేది మనకి ఎక్కడ కదంటే నూడిల్ కలదు ఎక్కడ కలదంటే నూడిల్లో ఏంది నేషనల్ మీట్ అండ్ పౌల్ట్రీ బోత్ మాంసం అండ్ పౌల్ట్రీ సంబంధించిన ప్రాసెసింగ్ బోర్డు అనేది నూడిల్లో కలదు నెక్స్ట్ ఇండియన్ గ్రేప్ ప్రాసెసింగ్ బోర్డు అనేది మహారాష్ట్ర పూణేలో కలదు మహారాష్ట్ర పూణేలో కలదు నెక్స్ట్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు కుండ్లీ ఎందుకు చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రన్షిప్ అంటే ఎంటర్ప్రీర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేది కుండ్లీ హర్యానాలో కలదు హర్యానాలో కలదు